సర్వస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి బ్లాగ్ అనేది షేర్ చేయలేదు. ఇక్కడ మీకు గోల గోలగా వినిపిస్తున్నట్టుంది. కింద వచ్చేసి పిల్లలు ఆడుకుంటున్నారండి. ఈరోజు సండే రోజు కదా, సో పిల్లలు బీభత్సంగా ఆడుతున్నారు అనమాట. సో అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో సారీ అండి ఆ డిస్టర్బెన్స్కి. సో నిన్న వచ్చేసి బ్లాగ్ ఎందుకు పెట్టలేదంటే, ఏం పెడతామండి, గగన్ ఏంటంటే ఇంట్లో సామాన్లన్నీ కింద పడేస్తాడు. సో అలా కింద పడేస్తే చిందర వందరగా ఉంటాయన్నమాట. అంటే బ్లాగ్ షూట్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంతమందికి అర్థమవుతుంది అనమాట, పిల్లలు ఉంటే ఇల్లు అంతే కదా అని చాలామందికి అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే కామెంట్స్ అనేవి పెడతా ఉంటారు కదండి, ఏంటి ఆ ఇల్లు ఏంటి, అంత చండాలంగా ఉంది, సర్దుకోవచ్చు కదా, నీకు ఎప్పుడు వీడియోలు తీసే పనైనా, ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయండి. సో ఇంకా అందుకని చెప్పి నేను అంతగా షూట్ చేయలేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఎడిటింగ్ చేయడానికి కూడా కుదరలేదండి. సో అందుకే నేను వ్లాగ్ అనేది పెట్టలేదు. సో సారీ అండి, ఈరోజు వ్లాగ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏంటంటే సండే రోజు బ్లాగ్. నేను సండే రోజు వచ్చేసి చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ అంటే ఎప్పుడు చేసే విధంగా కాదు, కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చేటట్లు చేశానండి. సో అది ఇప్పుడు నేను మీతో షేర్ చేశాను. ఈ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. గగన్ కూడా కనిపిస్తాడు మీకు, చాలామంది అడుగుతున్నారు కదా గగన్ని. సో గగన్ కూడా కనిపిస్తాడు, గగన్ని చాలా మిస్ అవుతున్నాను అంటున్నారండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాడు వచ్చేసి మీ అందరి ప్రేమను గెలుచుకుంటున్నాడు అనమాట. వాడు చాలా అదృష్టవంతుడు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మీరందరూ ఉన్నారు కదా వాళ్ళు ప్రేమించడానికి. అందుకు ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా ఉన్నారు కదా. గగన్ వచ్చేసి గొడవ చేస్తున్నాడు అనమాట. సో అక్కడే ఉన్నాడు, హాల్లో ఉన్నాడు. ఇంకా ఇక్కడికి రాలేదు, ఇక్కడికి వస్తే అమ్మ 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 అని అరిచేవాడండి. సో ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్ చూసేయండి మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చికెన్ ని నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకోవాలన్నా, చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా చికెన్ని మీరు కనుక ఉప్పు నీళ్ళలో కనుక నానబెడితే ఫస్ట్ కొంచెం సేపు, ఒక పావు గంట సేపు చాలా బాగా వస్తాయండి. మనకి చాలా మెత్తగా క్రిస్పీగా అలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఉప్పు వాటర్లో నానబెడుతున్నాను. ఇక్కడ ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ అనేది కొంచెం మనకి హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత మీరు దీంట్లో మొత్తం గరం మసాలా అన్నీ ఉంటాయి కదండి, మనకి హోల్ గరం మసాలా అని అంటారు కదా. సో ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాలు, తర్వాత ఒక 2 ముక్కలు చెక్క, ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. తర్వాత దీంట్లో వచ్చేసి మీరు ఒక యాలక్కాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 యాలక్కాయలు యాడ్ చేశాను. మనం ఎక్కువగా బిర్యానీలో వేసుకుంటుంటాం కదా, సో అట్లా దీంట్లో కూడా వేసుకోవాలండి. ఈ కర్రీలో ఇవి వేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది, ఎందుకంటే మనం ఇంకా గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా తర్వాత ఇవి వీటితో పాటే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకి అది బాగుంటుంది అనమాట టేస్ట్కి. తర్వాత వచ్చేసి ఈ మసాలాలు కొంచెం మనకి లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీరు ఇంకా ఆనియన్స్ అనేవి వేసేసుకోండి. మీడియంలో కట్ చేసుకొని ఉంటారు కదా, సో ఈ ఆనియన్స్ అనేవి వేసుకోండి. ఇక్కడ నేను 2 కట్ చేశానండి, అవి వేసేసాను. కొంచెం మనకి గ్రేవీ రావాలంటే కొంచెం ఉండాలి కదా, సో అందుకే 2 కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మీరు. తర్వాత అవి వేగుతూ ఉంటాయి కదండి, అవి వేగేలోపు మీరు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొన్ని చినులపాయలు, అల్లం, ఇక్కడ నేను కొబ్బరి వేస్తున్నాను కదా, సో ఈ కొబ్బరి వేసేసుకొని కొంచెం దీంట్లో వాటర్ అనేది వేసేసి మీరు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, ఎందుకంటే ఇది ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను ఈ మూడింటిని కూడా. ఇక్కడ చూసారు కదండి, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇక్కడ దాకా వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలండి, మనకి మంచి రంగులో రావాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే ఉప్పు వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా చికెన్ పీసెస్ని, ఇవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 kg వండుతున్నానండి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఉప్పు వేసుకొని వేయించేసుకోండి కొంచెం. ఫ్రెండ్స్ మీరు సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం వచ్చేసి ఇంకా పసుపు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను చూడండి. అంటే మనకి ఏంటంటే కొంచెం నీచు కూరల్లోకి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, సో అది కూడా యాడ్ చేశాను. ఈ మొత్తం కూడా మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మీరు మిక్స్ చేసేసుకున్న తర్వాత చక్కగా క్యాప్ పెట్టేసుకొని పైన బాగా వేయించుకోండి. ఇలా మనం క్యాప్ పెట్టేసుకుని కనుక వేయించుకుంటే మనకి తొందరగా వేగుతుంది, ముక్కలకి ఆ కారం అనేది బాగా పడుతుంది. సో ఈ విధంగా మీరు కొంచెం బాగా ఉడకనిచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బాగా ఉడికిపోయింది, అంటే ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయండి. తర్వాత మనము ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో అనేది యాడ్ చేసుకోవాలి. అంటే టొమాటో అనేది దీంట్లో మనం ముందే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా చికెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు టొమాటో అనేది యాడ్ చేసుకొని టొమాటోను కూడా బాగా ఉడికించుకోవాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టొమాటో కూడా చక్కగా బాగా ఉడికిపోతుందండి. చూసారు కదండి, దీంట్లో ఇంక మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా దీంతోనే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకున్నాం కదండి, ఫైన్ పేస్ట్గా పేస్ట్ లాగా కొంచెం మనం కొబ్బరి తర్వాత అల్లం చిల్లిపై వేసుకున్నాం కదా, ఇందాక చూపించాను కదా. సో ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని కొన్ని వాటర్ అనేది దాంట్లోనే ఆ మిక్సీ జార్లోనే వేసేసుకొని ఈ విధంగా మీరు కలుపుకొని ఉంచుకోండి, సరేనండి. సో ఇప్పుడు ఈ పేస్ట్ కూడా చక్కగా ఆ ముక్కలకి పట్టి మనకి మంచి గ్రేవీలాగా రెడీ అయ్యే విధంగా మంచిగా మీరు ఉడికించుకోండి. ఎంతసేపు అండి, ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఉడికిచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరు ఒక అరగంట సేపు ఉడికించినట్లయితే చక్కగా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. మనకి ఏ కర్రీకైనా కూడా ఆయిల్ అనేది కనుక పైకి కనుక తేలినట్లయితే సూపర్ ఉంటుందండి. ఇలా నూనె అనేది పైకి తేలిన తర్వాత మీరు చక్కగా కొత్తిమీర పుదీనా ఇవి మొత్తం యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీన్ని మీరు కనుక మూత పెట్టేసుకొని ఈ కొత్తిమీర పుదీనా పట్టించేంత వరకు కనుక మూత పెట్టేసుకొని మీరు అలానే వదిలేయండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని అలానే వదిలేయండి. అప్పుడు చూడండి తర్వాత ఫ్రెండ్స్, అలా 5 మినిట్స్ మీరు వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఆ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం లైట్గా ఉడికేసి అంటే మగ్గినట్టు అనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ అనేది ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుందండి. మీకు గ్రేవీ అనేది బోల్డ్ అంత వచ్చేస్తుంది అనమాట. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మనకి ఒక 4-5 ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇలాంటి కర్రీ చేసుకుంటే బాగుంటుంది, ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మమాయత్ వాళ్ళది బాయ్ బాయ్ బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్. ఇది ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తారంటే, పింపుల్స్ వల్ల ఎవరికన్నా డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా పడిపోయి ఉంటాయి కదండి ఫేస్ మీద, ఆ డార్క్ స్పాట్స్ అన్ని పూర్తిగా రిమూవ్ చేసేసి మీ ఫేస్ అనేది గ్లోయింగ్గా రావడానికి, క్లియర్గా రావడానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి. మనకి ముఖ్యంగా వచ్చేసి ఇది ఇలాంటి ప్యాకింగ్లో వస్తుందండి. మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇలాంటి మంచి ప్యాకింగ్లో వస్తాయన్నమాట. కొరియర్ ఇలాంటి ప్యాకింగ్లో వస్తుంది, ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్గా వస్తాయండి మనకి ప్రొడక్ట్స్ అనేవి, ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వకుండా. సో ఇలాంటి ప్యాకింగ్లో వస్తాయి. ఇప్పుడు దీని గురించి పూర్తిగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా చాలా మనకి రీజనబుల్గానే ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి మల్బరీ అండ్ విటమిన్ సి అనే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి ఉంటుందండి. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇది ఓపెన్ చేస్తే మనకి ఒక చిన్న సైజులో ఒక బాటిల్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అన్ని ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేసి తయారు చేశారనమాట. మామాయత్ అంటేనే నో పారాబెన్, నో సిలికాన్, నో యాడెడ్ కెమికల్స్, అంటే ఇది మనకి ప్యూర్ న్యాచురల్ అండి. దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఇదేంటంటే వీళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూడండి. ఇలా స్మాల్ అమౌంట్ అనేది మీరు తీసుకోవాలండి. మీకు చక్కగా ఫేస్ మొత్తం దీన్ని అప్లై చేసుకోవచ్చు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి అప్లై చేసుకోవచ్చు అండి. చక్కగా మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో ఇంతే అండి, ఇలా అప్లై చేసుకుంటే మనకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. దీని రిజల్ట్ అనేది మీకు ఒక 1 వీక్లో తెలుస్తుందండి. ఇలా మీరు పూర్తిగా ఒక డబ్బా కనుక ట్రై చేసినట్టయితే ఈ ఫుల్ బాటిల్ అనేది తప్పకుండా మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో దీని లింక్స్ అనేవి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది మనకి అమెజాన్ నైకా పర్పుల్లో దొరుకుతుంది. మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది కావాలి అనుకుంటే మనకి మమాయత్ వెబ్సైట్లో ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది మీకు వస్తుందండి. ఇక్కడ నేను కూపన్ కోడ్ అనేది యాడ్ చేశాను చూడండి స్క్రీన్ మీద, Sravan20 అని ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు తీసుకోండి, మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మమాయత్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అండి. దీంట్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ కూడా మనకి ఏంటంటే రీసైకిల్ చేస్తారు. ఈ డబ్బా ఉంటుంది కదండి దీన్ని. సో ఇది పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫైడ్ అయింది. ఇది మీకు కావాలనుకుంటే కింద ఇచ్చాను, చూసుకోండి లింక్స్. ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ మనకి పనులు అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంట్లో పనులు, మళ్ళీ చిమ్ముకోవడం, తుడుచుకోవడం ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండి. సో ఇంకా నేను లోపల చిమ్ముకొని వచ్చానండి, ఇక్కడ బయట చిమ్ముతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ మెట్ల దగ్గర ఏంటంటే ఇంకా చిమ్ముతానే ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఉంటుంది కదా విశాఖపట్నంలో, దుమ్ము ధూళి అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. సో అందుకే ఎప్పటికప్పుడు చిమ్ముకుంటే మన కాళ్ళకు అంటుకోకుండా నల్లగా నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత, ఈరోజు ఏంటంటే పొద్దున మొక్కలకి వాటర్ పోయలేదండి, సో అందుకే ఇప్పుడు పోస్తున్నాను. మొక్కలు అందరూ చూపించమని అడుగుతున్నారు కదా. సో ఫ్రెండ్స్, మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి, బాగా బతికాయి అనమాట, బాగా పెరుగుతున్నాయి. నాకు కూడా చాలా ఇష్టం కదా, మీకు కూడా తెలుసు కదా మొక్కల్ని పెంచుకోవడం అని చెప్పి. సో ఈ విధంగా మొక్కలకి రోజు వాటర్ అనేది పోస్తానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నా పని మొత్తం అయిపోయిన తర్వాత గగన్ ఏంటంటే పైకి వెళ్ళాడండి, పైన వేరే వాళ్ళు రెంట్కుంటారు కదా, సో ఆ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో ఇప్పుడు నేను మీకు గగన్ని చూపిస్తాను చూడండి ఏం చేస్తున్నాడు అనేది.
ఇక్కడ చూడండి, చక్కగా ఆంటీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నాడండి వాడు. ఇక్కడ వచ్చి ఆంటీ వాళ్ళు ఏంటంటే మొన్న ఈ మధ్య దిగారండి పైన ఇంటికి. ఈ ఆంటీ వాళ్ళు వచ్చేసి తునంట బాగా మాట్లాడుతుంది, మంచిదన్నమాట ఆంటీ కూడా. సో అప్పుడప్పుడు వస్తాను నేను, ఏదో మాటలు చెప్తున్నాడండి, మీరు కూడా వినండి గగన్ ఏం చెప్తున్నాడు ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏదోటి చెప్పురా ఏదోటి చేయరా అని చెప్పి. సో మీకు వినిపిస్తున్నాయి కదా మాటలు, సో చూడండి గగన్ ఏం చెప్తున్నాడు అనేది. ఇక్కడ వచ్చేసి గగన్ చూస్తున్నాడు కదండి, చీపురు పుల్లలు అన్నీ కూడా కింద పడేశాడు. ఇంకా నేను ఇంక పెట్టేద్దామని చెప్పి పెడుతున్నానండి, మళ్ళీ వాళ్ళకి పని కదా అని చెప్పి. ఇంక నేను పెడుతున్నాను, అక్కడ ఆంటీ కూడా పెడుతుంది. చూస్తున్నారు కదా గగన్ ఏంటంటే ఇలానే చేస్తూ ఉంటాడండి. మనకి పిల్లలు ఏంటంటే మనకి ఇంట్లో జరిగే పని కాక వాళ్ళు ఇంకొంచెం మనకి ఎక్స్ట్రాగా పని పెడతారనమాట. సో అవన్నీ చూస్తే చాలా నవ్వొచ్చేసిందండి నాకు. తలుచుకున్నప్పుడల్లా చాలా బాగా నవ్వొస్తుంది అనమాట. ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటారని చెప్పి బుడిబుడి నడకలు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఇంక నేను అక్కడ కూర్చున్నానండి కాసేపు కూర్చొని. ఆ ఆంటీ కూడా ఉంది కదా, ఏదో ఒక ముచ్చట్లు అనేవి చెప్పుకుంటా. మనం ఆడవాళ్ళందరం కలిస్తే చక్కగా మంచిగా మాట్లాడుకుంటా, అసలు టైమే తెలియదండి. మన లేడీస్ అందరు కనుక ఒక చోట కనుక కలిసామంటే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా, ఆ కర్రీ ఎలా చేసుకోవాలి ఇలా ఏ చేసుకోవాలని చెప్పి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. అసలు టైమే తెలియదు అనమాట నాకైతే. నాకు స్కూల్ డేస్లో కూడా అంతే అండి, చక్కగా మేమందరం కూడా రౌండ్గా కూర్చుంటాం, కూర్చొని చక్కగా మాటలని చెప్పుకుంటాం. ఆంటీ నేను మాట్లాడుకుంటున్నాం అనమాట, ఆంటీ అడుగుతే ఏం కర్రీ వండావమ్మా అని చెప్పి. సో అవి ఇవి వాళ్ళ కర్రీ, నేను నా కర్రీ, ఆంటీ ఇవంతా కూడా అడుగుతుంది అనమాట. వీడేంటంటే చూడండి, ఆంటీ ఒకటి తీసుకొని చూపించిందంటే అమ్మ తలకి ఏం కలర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఇది వేసుకుంటున్నానని చెప్పి చూపించిందండి. నేను చెప్తున్నాను ఆంటీ ఇది మంచిదా అంటే అది వాడకండి అని చెప్పి. ఫ్రెండ్స్ ఇంకా మేము కిందకు వచ్చేసామండి పైనుంచి. కిందకు వచ్చిన తర్వాత ఏంటంటే గగన్ ఏంటంటే మంచం కిందకి వస్తువులన్నీ ఇసిరేస్తూ ఉంటాడండి, అవన్నీ తీసుకోవాలన్నమాట. నేను మళ్ళీ ఒక గిన్నె ఒకటి ఇసిరేసాడండి, ఆ గిన్నె బాగా అవసరం అనమాట. ఆ గిన్నె మంది కూడా కాదు, కింద ఇంటి అమ్మమ్మ వాళ్ళదనమాట. సో అమ్మమ్మ ఆ గిన్నె అనేది అడిగిందండి, సో ఆ గిన్నె తీసుకొని వద్దామని చెప్పి ఆ మంచం కింద పడేసాడు, అది తీశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వీడేంటంటే చక్కగా టీవీ చూస్తూ ఉన్నాడండి. ఇక్కడ హస్బెండ్ వచ్చేసారనమాట ఇంకా ఇంటికి. ఈయన ఏంటంటే వచ్చేటప్పుడు అన్నీ తీసుకొస్తారండి, అంటే ఏమన్నా నేను చెప్తా ఉంటాను కదా కూరగాయలు కానీ అట్లా పాల ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తారనమాట. సో ఈ రోజు కూడా చెప్పానండి కూరగాయలు తీసుకొచ్చారు, ప్లస్ ఇంకా వచ్చేసి ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చారు. వీడికి గగన్కి పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనము మళ్ళీ నేను నైట్ మళ్ళీ ఇబ్బంది పడకూడదని చెప్పి సో ముందుగానే తీసుకొచ్చేసారండి. ఏంటంటే ముందుగానే ఒక 4 ప్యాకెట్లు తెచ్చుకొని పెట్టుకుంటే మళ్ళీ వాడికి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటాం కదా. సో అందుకే ఒక 4 ప్యాకెట్లు తెచ్చుకొని లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఈ మధ్య గేదె పాలు అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే దొరకట్లేదు అనమాట. సో అందుకు ఇంకా హెరిటేజ్లో తీసుకొచ్చారండి, ప్యాకెట్ పాలే తీసుకొచ్చారు. సో అవి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 2 డేస్ మాత్రమే వస్తాయి కదా, ఎందుకంటే బాబు తాగుతూ ఉంటాడు కదా అందుకు. ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో కదండి ఏదోటి తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, హాట్ హాట్గా ఏదో ఒకటి. సో ఈవినింగ్ అంటేనే ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి స్నాక్స్ లాగా. సో అందుకే ఇంట్లో ఏంటంటే మిక్చర్ ఉంది అనమాట, సో అది వాడికి పెడుతున్నాను గగన్కి. ఏదో కొంచెం తింటాడండి, అంతకంటే ఎక్కువ ఏం తినడు. కానీ ఆ ప్యాకెట్ చూసి అమ్మ అమ్మ అని చెప్తున్నాడండి, సో అందుకే ఆ ప్యాకెట్ తీసుకొచ్చేసి చక్కగా వాడికి కొంచెం పెడుతున్నాను అనమాట. అంత ఎక్కువైతే వాడు ఇష్టంగా తిండు, సో కొంచెం పెడుతున్నాను. నాకు కూడా పెడతాడండి వాడు, నాకు కూడా పెట్టమ్మా అంటే పెడతాడనమాట. సో వాడి బుడ్డి బుడ్డి చేతులతో పెట్టించుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇందాక ఈయన కొన్ని సరుకులు తీసుకొచ్చారు కదండి, చిన్న చిన్న సరుకులు. పొద్దున కర్రీలో వరకే ఉన్నాయన్నమాట ఆనియన్స్ టొమాటో, సో ఇంకా తర్వాత లేవండి. అందుకే ఈవినింగ్ నువ్వు వచ్చేటప్పుడు తీసుకొని రా బావా అని చెప్పానండి. సో అందుకే ఆయన వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. ఆయిల్ కూడా లేదండి, ఆయిల్ కూడా తీసుకొచ్చారు. సో ఆయిల్ ఏంటంటే ఆయన ఓపెన్ చేసి పోస్తున్నారనమాట. నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా హెల్ప్ చేస్తారండి, అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేస్తారు. ఒకవేళ బయటకు వెళ్తే ఇంకా అస్సలు పట్టించుకోరు, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే బాగా చేస్తారండి. అంటే ఏదో ఒకటి నాకు వంటగదిలో అయినా ఏదో గగన్ని చూసుకోవడంలో అయినా దేంట్లో అయినా కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నేను. సో కొంచెం ఆయిల్ అనేది మిగిలింది, అది నాకు ఇస్తున్నారు. ఎక్కడో చోట పెట్టుకో, ఈ పూటకు వాడుకో అని చెప్పి ఇస్తున్నారండి. సో ఏంటంటే ఆయిల్ అనేది ఎంత తక్కువ వాడితే అంత మంచిదని నా ఒపీనియన్ అండి, ఎందుకంటే కొలెస్ట్రాల్ పర్సెంట్ అనేది చాలా తక్కువగా అవడానికి ముఖ్యంగా ఆయిల్ ఒకటే అనమాట.
ఇంకొచ్చేసి ఈరోజు ఏంటంటే నేను పొద్దున పూట టిఫిన్కి నానేయడం మర్చిపోయానండి. ఎందుకంటే మినపగుళ్ళు లేవన్నమాట, ఇంట్లో ఇందాక తీసుకొచ్చారు. అందుకే ఇక్కడ దోశకి నానేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడు ఇడ్లీ తిని తిని బాగా బోర్ కొట్టేసింది, గగన్ కూడా బాగా బోర్ కొట్టేసి ఉంటుందని చెప్పి ఇప్పుడు దోశకి నానేస్తున్నానండి. నేను వచ్చేసి మినపగుళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తాను, మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చండి. కానీ నాకు కుదరదు అనమాట కడుక్కోవడానికి అట్లాగా, ముఖ్యంగా గగన్తో నాకు ఇంకా ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరదు. అక్కడ చూస్తున్నారు కదా, గగన్కి నీళ్లు పెట్టానండి స్నానం చేయించడానికి. ఒక గ్లాస్ మినపగుళ్ళు వేస్తే రెండు గ్లాసులు బియ్యం వేసి స్నాన పెడతాను నేను ఎప్పుడైనా కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి గగన్కి అన్నం పెట్టేస్తున్నానండి, వాడికి స్నానం కూడా చేయించాను, అన్నం పెడుతున్నాను. మీరు చూడండి వినండి వాడి మాటలు అన్నీ కూడా. ఇంకా వీడికి అన్నం పెట్టాలంటే తల ప్రాణం తోకొచ్చింది. మనందరి ఆడాలకి ఇది చాలా కష్టం కదండి, పిల్లలకి అన్నం పెట్టడం. సో నాకు కూడా అంతే అండి, ఎన్నిసార్లు తిప్పిస్తాడో తెలుసా ఫ్రెండ్స్. అసలుకి చూడండి, ఇది మొత్తం కూడా మీరు చూడండి, ఇది లాస్ట్ అనమాట మనకి వీడియో లాస్ట్ అండి. సో అలా 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 నేను చందమామ చూపించడం చూస్తున్నారు కదా. సో ఇది మొత్తం కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే బాయ్ అండి, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్. చేతులు పూసుకోవడం ఏంద్రా గగన్, రామ్మా ఎంత సేపు తింటావు గగన్, ఒక్క చిన్న ముద్ద గగన్. ఇదిగో నాన్న వెళ్తున్నా.